అణ్వాయుధాల తయారీ మీద నిషేధం, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి రన్నింగ్లో ఉన్నటువంటి అణ్వాయుధాలు ఆల్రెడీ ఉన్న వాటిని తగ్గించుకోవాలి అన్న ఒప్పందాల మీద గతంలో అమెరికా రష్యాలు సంతకం చేస్తే, ఆ తర్వాత అణ్వాయుధాల తగ్గింపు అయితే కొన్ని రోజుల పాటు చేసి ఆగిపోయారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆ ఒప్పందం నుంచి వైదొలిగామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆల్రెడీ ప్రకటించాడు. దాని పర్యవసానం అనుకుంటా ఇంకోటి, తాజాగా ఉక్రెయిన్ అమెరికా యూరప్ దేశాలకు తీసుకున్న డ్రోన్స్తో రష్యా లోపల దక్షిణ రష్యాలో ఉన్నటువంటి అణు కర్మాగారం మీదకి డ్రోన్ దాడి చేసినటువంటి కోపం అనుకుంటా అణ్వాయుధాలను పెద్ద ఎత్తున మోహరిస్తోంది రష్యా. ద ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ఐబిఎంఎస్ అంటాం, వన్ ఆఫ్ రష్యాస్ మోస్ట్ క్యాపబుల్ న్యూక్లియర్ వెపన్స్, హ్యాస్ బీన్ అప్రూవ్డ్ ఫర్ యాక్టివ్ కంబ్యాట్ డ్యూటీ. యురీ బొరిస్వో, ద హెడ్ ఆఫ్ ద రష్యన్ స్పేస్ ఏజెన్సీ, మేడ్ ద బిగ్ అనౌన్స్మెంట్. ద మూవ్ సీమ్స్ లైక్ రష్యాస్ డెడ్లీ డిటరెంట్ ఫర్ ద వెస్ట్ యాజ్ ద ప్లాన్ టు సెండ్ F-16 ఫైటర్ జెట్స్ టు ఉక్రెయిన్. ఇది F-16 యుద్ధ విమానాలు ఉక్రెయిన్కి ఇవ్వడానికి అమెరికా యూరప్ దేశాలు సిద్ధపడుతుంటే, తమ దగ్గర ఉన్నటువంటి ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ని తీసుకొచ్చి రంగంలోకి దించుతుంది. అంటే అణుయుద్ధం చేయడానికి రెడీ అవుతుంది రష్యా. అంటే అది సూపర్సోనిక్ యుద్ధ విమానాలు F-16, ఇవి కూడా సూపర్సోనిక్ మిస్సైల్స్, అంటే అణుబాంబులు వేయగలిగిన యుద్ధ విమానం అది, అణు విధ్వంసం సృష్టించగలిగిన మిస్సైల్ ఇది. ఇది రంగంలోకి దించుతుంది రష్యా.